కమింగ్ టు డీటెయిల్స్. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలంతా వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి సిద్ద రాఘవరావు బ్రదర్స్ సీఎం జగన్ సమీక్షలో వైసీపీలో చేరారు. ఒకసారిగా 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరం నమ్మించాడు, గౌరవం లేకుండా చేశాడు. మాకంటే చెప్పిన మాటకు నిలబడలేని మనిషి ఎవరైనా ఆంధ్రదేశంలో ఉన్నారంటే ఈనాడు మా విషయంలో ఒక చంద్రబాబు నాయుడు అనే మాట మీకు చేస్తాను. ఎందుకు తప్పట్లేదు. అందువల్ల నమ్మించి మోసం చేశాడు కాబట్టి మనం ఆ పార్టీలో గౌరవం లేదు, మనకు స్థానం లేదు. రకరకాలైన ఆలోచన మా ఆలోచన ధోరణికి ఆ పార్టీ ఆలోచన ధోరణికి చాలా తేడా ఉంది. అందుకని ఈనాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మేము ఆయన రాజ్యం ఆయన పరిపాలన బాగా ఉందనే అభిప్రాయంతో మేము మరి వైసీపీలో చాలా నిర్ణయం చేస్తున్నాను. దాని గురించి మావాడు మా అబ్బాయి మత్స్యోన్ రెడ్డి కూడా మేము అందరం నిర్ణయం చేస్తాం. చాలా మంది ఫాలోయర్స్తో వచ్చాం. నిన్న తెలుగుదేశం పార్టీకి బాపట్ల నియోజకవర్గంలో చాలా మంది రాజీనామాలు ఇవ్వటం కూడా జరిగింది. నాకు ఎన్నో నెలల నుంచి అనుకుంటూ ఉన్నాను, అనుకోకుండా ఈరోజు మన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత జగన్ గారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కూర్చోబెట్టి ఏమిటి ఏంది మొత్తం చక్కగా అడిగి తెలుసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా బాగుంది. నేను ఆ జిల్లాకి నాకు సంబంధించిన వరకు నా శాయశక్తుల నేను కష్టపడి బాగా డెవలప్ చేస్తానని మీ అందరికీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మా అందరికీ శుభదినం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. దట్టు మా 20 ఏళ్ళ నుంచి మా వెల్విషర్ మిత్రులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను పార్టీలో చేరడం అనేది నేను నిజంగా ఆనందంగా భావిస్తాను.